కరువు మండలాల్లో సిపిఐ బృందం పర్యటన కొనసాగుతుంది. ఉపాధి పనుల్లో అవినీతి ఊట వెలువడుతున్నట్టు సిపిఐ బృందం గుర్తించింది. కూలీలకు నీళ్లు నీడ కరువైనట్టు పేర్కొంది. వేతన బకాయిలు చెల్లించి వలసలు నివారించాలని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉపాధి పనులన్నీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం చేపడుతున్న పనులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని రామకృష్ణ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పనులు కరువు పరిస్థితుల పరిశీలన కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో సిపిఐ బృందం ప్రస్తుతం పర్యటనలు జరుపుతోంది. శంకర బండ మజారా గ్రామమైన చొక్కనహల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన డొకో పనులను సిపిఐ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా అక్కడ ఉపాధి కూలీలతో రామకృష్ణ స్వయంగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఉపాధి కూలీలు తిరుపతమ్మ, లక్ష్మి, వెంకటేష్, మహానంది, తిప్పమ్మ, ఈరన్న, రామన్న తదితరులతో రామకృష్ణతో సహా సిపిఎం బృందం మాట్లాడింది. గత 5 వారాలుగా బిల్లులు రాలేదని, భూమి గట్టిగా ఉండటంతో డకౌట్ పనులు చేసే సమయంలో చేతులు బొబ్బలెక్కుతున్నాయని, అడవిలో తాగేందుకు నీరు కూడా దొరకటం లేదని ఉపాధి కూలీలు వాపోయారు. రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల వలసలు నివారించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాలు ఈ పథకాన్ని సాధించాయని పేర్కొన్నారు. నేడు ఈ పథకం అవినీతికి నిలయంగా మారిందన్నారు. 4 ఏళ్లుగా సరైన వర్షాలు లేక పంటలు పండక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు బెంగళూరు, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్తున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులు గ్రామీణ ప్రజలకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పనులు చేసే ప్రదేశాల్లో టెంటులను ఏర్పాటు చేయాలని, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీటిని కూలీలకు సరఫరా చేయాలని, మెడికెట్ కిట్లను అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అవినీతికి తావు లేకుండా ప్రతి కూలీకి రోజువారీ వేతనం 500 రూపాయలు తక్కువ కాకుండా అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి, కూలీలకు సౌకర్యాలు తదితర అంశాలపై నివేదికలు తయారు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ బృందంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నబీ రసూల్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య ఆదోని, ఆస్పరి మండలాల కార్యదర్శులు బసాపురం గోపాల్, విరూపాక్షి, ఏఐటిసి తాలూకా కార్యదర్శి మునిస్వామి, సంజయ్, రాజశేఖర్, బడేసాబ్, ఆంజనేయ, బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, రవితేజ, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.